వీడియో లాంచ్ చేయొచ్చు కదా, ఇప్పుడే చూడాలి నేను. ఐ వాంట్ సీ ద బర్త్డే గర్ల్. సారీ, మనకి ఏమైనా కొత్త అలవాటేగా ప్లీజ్ రా. కనిపిస్తలేదురా, ప్రీతి లైన్ ఉంది. ఏం చూపిస్తుంది అంతగానో? ఏది నా గురు చూపి, నా పక్కన అబ్బాయిలు అంటే ప్రీతి నచ్చదు. వర్క్ వర్క్ వర్క్, మనమంతా చాలా బిజీ. మనకున్న టైం కన్స్ట్రెయింట్ లైఫ్ స్టైల్ వల్ల మన సోషల్ ఆబ్లిగేషన్స్ని ఫుల్ఫిల్ చేయడం చాలా కష్టం. యుఎస్లో ఉన్న కజిన్ మీ పెళ్లికి రావడం కుదరట్లేదా? క్లయింట్ లొకేషన్ ఉన్న మీ గర్ల్ ఫ్రెండ్ మీ బర్త్డేకి రాలేకపోతుందా? మీ ఇన్లాస్ ప్లేస్లో ఉన్న మీ పాప మిమ్మల్ని మిస్ అవుతుందా? ఇవి రొటీన్గా మనం ఫేస్ చేసే ఇష్యూస్. అందుకే యాప్ట్రీ టెక్నాలజీస్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఆ బ్రాండ్ న్యూ యాప్. సీ యూ. ఈ యాప్ ద్వారా మీ కజిన్ మీ పెళ్లికి వర్చువల్గా అటెండ్ అయ్యి మీ గెస్ట్ రిసీవ్ చేసుకోవచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్ మీ బర్త్డే పార్టీకి వచ్చి మీతో ఫొటోస్ ఇవ్వచ్చు. మీ పాప పక్కన మీరు కూర్చొని కార్టూన్స్ చూడొచ్చు. హోలోగ్రామ్ టెక్నాలజీ అండ్ 3D ఇమేజింగ్ ద్వారా మీరు వర్చువల్గా ఏ ప్లేస్ అనుకుంటే ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఈ సెగ్మెంట్లో కొన్ని యాప్స్ అండ్ టెక్నాలజీస్ ఉన్నా, అవర్స్ ఇస్ అ మోస్ట్ పోర్టబుల్ అండ్ స్కేలబుల్ యాప్. అండ్ రైట్ నౌ దిస్ యాప్ ఇస్ కరెంట్లీ ద హాటెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. దాదాపు టెస్టింగ్ పూర్తయింది, తొందరలోనే మన బీటా వర్జన్ రిలీజ్ అయిపోతుంది. వెల్ గైస్, దట్ కోడింగ్ కుమ్మే బ్రో. బై గైస్. సిద్ధు, ఆ సిద్ధు, ఐడి ప్రెజెంటేషన్ మధ్యలో ఫోన్ కాల్ చేసిందిరా? సరే ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. ప్రీతి డిన్నర్ రమ్మని మెసేజ్ చేసిందిరా? ఇట్స్ ఎ బర్త్డే యు నో. అయితే పోతున్నావా? సర్ప్రైజా? చాలా కళ్ళు ఉన్నారా నీలో. బేబీ, ఐఎమ్ వెరీ సారీ రా, ఈరోజు నేను డిన్నర్ రాలేకపోతాను. నేను బెంగళూరుకి వెళ్ళాల్సి వస్తుంది. ప్లీజ్ డోంట్ మైండ్ నానా. లవ్ యూ. సార్ బొకే. ఓబో, గట్టిని ప్లాన్ చేసిండు. ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యావా? ఐఎమ్ అట్ ది ఎయిర్పోర్ట్ రా, అది ఫ్లైట్ టైం అయింది. సిద్ధు, ఐ రియల్లీ మిస్ యూ యార్. మిస్ యూ టూ బేబీ. లవ్ యూ. ఐ లవ్ యూ మోర్ బేబీ. నేను ఇప్పుడు క్షణాన్ని ముందుంటే నువ్వేం చేస్తావు? ఐ నో యూ హ్యావ్ సమ్ వర్క్. అవును, చాలా హెక్టిక్ వర్క్. కానీ వచ్చినట్టే మాత్రం బర్త్డే గల్ చూసేవండి కదా. ఛా, మంచి ఛాన్స్ మిస్ అయ్యానులే. ఒకవేళ నీ ముందుకు వస్తే, వచ్చేసాను అనుకో, ఆల్మోస్ట్ నీ ముందున్నాను అనుకో. ఏ ప్రీతి, సిద్ధు నాలుగు రోజుల్లో యాప్ బీటా టెస్టింగ్, 10 రోజుల్లో యాప్ లాంచ్ పెట్టుకుని ఇట్లా దాయి పండుకునేవేంద్రా నువ్వు? ఆడ మేనేజర్ ఆగమాగమైతుండు. లే, ఫస్ట్ లేరా, స్నానం చేసినప్పు పోరా.
వెళ్దామా? ఇట్లే వస్తావా? ఎందుకు? ప్యాంట్ వేసుకో. నాలెక్క డివోర్స్ వరకు పోకుండా బ్రేకప్ తోటి సరిపెట్టినాం, సంతోషించు. నాకు డౌట్ బ్రో, వాళ్ళని అలా చూసినప్పుడు ఎగ్జాక్ట్గా నీకేమనిపించింది? సడన్ సర్ప్రైజ్ అంట. ఏంటో అరి, ఊర్లో పోయేవని నెత్తి మీద వేసుకుంటావేట్రా? ఎవడు కోపం ఎవడి మీద చూపించా? చూసిన భయం ఏందో, ఇట్లనే అవుతుంది. స్కూటీకి ఏంబిక నీకను. నమస్తే ఎస్ఐ గారు. ఓ సంజయ్ గారు, ఏంటి ఇలా వచ్చారు? మీ ఫాదర్ గురించేనా? మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్? 60 ఏళ్ళు దాటిన తర్వాత మిస్సింగ్ కేసులని సూసైడ్ కేసులే అని. యాక్చువల్లీ నేను వచ్చింది మా నాన్నగారి కోసం కాదు, మా అబ్బాయి కోసం. మీ అబ్బాయా? మీ తాతయ్య కోసం పనులన్నీ మా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు నువ్వు వాడు తయారయ్యావు. ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ జరుగుతుంటే మధ్యలో ఫోన్. మీ అబ్బాయిని పోలీసులు తీసుకెళ్లారండి. ఇప్పుడు మీ బాధ ఏంటి? నేను అరెస్ట్ అయినందుక లేదంటే మీ బిజినెస్ మీటింగ్ మిస్ అయినందుక? సిద్ధు, మరి బాగా నువ్వు బండి తీరా. నేను వెహికల్ తీసుకురాలే, మీ నాన్నతో వచ్చిన. సిద్ధు, మనకంటూ సొంత ఇల్లు ఉంచుకుని బయట ఉంటాం ఏంట్రా? వదలదాం. అవసరం లేదు నాకు. అసలు ఈ ప్రాబ్లం ఏంట్రా? ఆయన నా తిష్టపత లేక ఇంట్లో నుండి వెళ్ళిపోతే నేనేం చేయాలి? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను, తెలిసిన వాళ్ళతో ఎంక్వైరీ చేస్తున్నాను, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కదరా. కనీసం ఒక్క ఫోన్ అన్న మాకు చేసావరా? మీ అమ్మ నీకోసం బాధపడుతుంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ అన్ అస్. ఆ కన్సర్న్ మీకునుంటే తాతయ్య అసలు ఇల్లు వదిలి వెళ్ళేవాడే కాదు. సిద్ధు వద్దు, మరి బాగిన వాగు. ముందెళ్ళి ఆయన ఇంటికి తీసుకురండి, అప్పుడు చూద్దాం. ఫేస్బుక్ లేదా? లేదు. ఎందుకు లేదు? ఎందుకో తెలియలేదు. ఉంటే మన ఫోటోస్ పెట్టుకోవచ్చు కదా? పెట్టుకుంటే అందరు చూస్తారు కదా. చూస్తే బోలెడని లైక్స్ వస్తాయి. లైక్స్ వస్తే ఏమవుతుంది? అదే బోలెడని లైక్స్ వస్తే ఏమవుతుంది? ఏమో తెలీదు. చూసావా, నీకే అర్థం కాలేదు, అందుకే నాకు లేదు. అయితే నువ్వు ఫోన్ వాడవా? నేను వాడను. ఎందుకు వాడు? అవసరం అనిపించలేదు.
నా పేరు నందిని, చదివింది బీఎస్సీ అగ్రికల్చర్. ఊరు అలజంగి, విజయనగరం జిల్లా. పోస్ట్ బాక్స్ నంబర్ 535573. సూర్యుడు ఇంక బద్ధకంగా ఒళ్ళు ఎరుచుకుంటున్నాడు. ఈ అందరినీ జ్ఞాపకంగా దారి చేసుకుందామని ఎదురుగా ఉన్న అమ్మాయి సెల్ఫీ తీసుకుంటుంది. అందరూ అంతేగా అందాలన్నీ పోగేసి జ్ఞాపకాలుగా దాచేసుకుందాం అనుకుంటాం. కానీ ఏముంటుంది ఆ సెల్ఫీలో? సూర్యుడు ఉంటాడు, చినుకులుంటాయి, మనం చూస్తున్నప్పుడు మనకి కలిగే ఆ ఫీలింగ్ ఆ ఫోటోలో ఉండదు కదా. అందుకేనేమో నాకు డైరీ రాయడం ఇష్టం. చూసిన ఆనందంతో పాటు చూసినప్పుడు కలిగే ఆ ఫీలింగ్ని అక్షరాల్లో దాచేసుకోవచ్చు. ఏదైనా జరిగింది అనుభూతిగా మారితేనే జ్ఞాపకంగా మారుతుంది. మనకి ఏదైతే గుర్తుంటుందో అదే మనం గడిపిన జీవితం. వేసుకున్న డ్రెస్ గుర్తులేదు, వెళ్ళిన రెస్టారెంట్ గుర్తులేదు, మాట్లాడిన సందర్భం గుర్తులేదనుకో, వాటిని జీవించినట్టలా. ఇప్పుడు ఈ డైరీలో నేనేం రాస్తున్నానో అవి నేను గడిపిన క్షణాలు కాదు, బ్రతికిన క్షణాలు. మొదటిసారి హైదరాబాద్కు వచ్చాను. వద్దండి, నా ఫ్రెండ్ వస్తానండి. ఊరుకోండి మేడం, ఇవాళ రేపు ఫ్రెండ్స్ ఎక్కడ వస్తున్నారు, అందరు క్యాబ్లు వెళ్ళిపోతుంటాను కదా. ఫోన్ వాడమంటే వాడవు, అదే ఫోన్ ఉంటే క్యాబ్ బుక్ చేసుకుని హ్యాపీగా వచ్చేసేదాను కదా. సంజు, కానీ దిగిన వెంటనే నిన్ను చూసేదాన్ని కాదు కదే. నిన్ను చూడాలంటే ఇంకా 45 మినిట్స్ వెయిట్ చేయాలి, నా వల్ల కాదు. నువ్వేంటా సడన్గా హైదరాబాద్కి? వెంకట్రావు అనే అతన్ని కలిసి ఈ కవర్ స్వయంగా ఇమ్మని తాతయ్య పోయే ముందు తన చివరి మాటగా చెప్పారు. ఇంతకీ ఏముంది ఆ కవర్లో? ఏమో నాకు తెలియదు, ఈ కవర్ ఆయనకి చేరడం చాలా ముఖ్యమంట. హే హాయ్, అండ్ డాక్టర్ సందీప్, మీ కొత్త నైబర్ని ఇవాళ మీ పక్క ఫ్లాట్లోకి వచ్చాము. అయితే యాక్చువల్లీ వన్ సెకండ్, అందరు వచ్చారు, రిలేటివ్స్ అందరూ. పాలు పొంగించాలంటే పాలు ఉన్నాయి కానీ మ్యాచ్ బాక్స్ మర్చిపోయాను బ్రో, అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఐ నీడ్ ఎ మ్యాచ్ బాక్స్ ప్లీజ్, వన్ మినిట్. ఫ్లాట్ అంతా స్మోక్ ఉందేంటి? మ్యాచ్ బాక్స్ లేదు, నిప్పు ఉంది, అంటించుకో. సృజన. హాయ్ సృజన. అదంతేలే, అలానే ఉంటుంది కానీ నూరా. అందరూ ఒకే చోట కూర్చుని మాట్లాడుకుంటుంటే కదా మనం ఫ్రెండ్స్ అంటాం, మరి వీళ్ళేంటి? ఎవరికి వాళ్ళు సంబంధం లేకుండా ఉన్నారు. సంజన నన్ను వాళ్ళకి పరిచయం చేసింది, కానీ ముందు వాళ్ళకి వాళ్ళని పరిచయం చేయాలి. తింటారా? చంపితే తినాలా? నాకు తెలిసినంత వరకు ఈ నేచర్లో ఒక ప్రాణి ఇంకో ప్రాణిని తినడానికి తప్ప చంపకూడదు. చంపితే తినాలి తెలుసా? మీదకి వెళ్ళి వచ్చినవా? డైరీ రాస్తుందని చెప్పాను కదా, ఆ అమ్మాయి చెప్పింది. యాడ్కెళ్ళి దొరుకుతారా నీకు నమూనాలు? ఇంకేం చెప్పలే. అయితే ఇప్పుడు ఏం చేస్తావు దాంతో? పెంచుకుందాం. పీరియాడిక్ సినిమా లెక్క పీరియాడిక్ పోరి, మేడ్ ఇన్ 1990. అరే అట్లుంటే మంచిగుంటది అని అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ గట్లెవరు ఉంటారా? మొన్న గా పోరితో 2 ఏళ్ళు కలిసి తిరిగిను, అదేందో నీకు అర్థం కాలే. ఇప్పుడు ఈ పిల్ల ముక్కు తెలీదు మొహం తెలీదు, దీంతో కనెక్ట్ అవడం అవసరమా? అందుకే చదవాలనిపిస్తుంది. హాయ్ సజ్జన్. బాగి, రేపు ఈవినింగ్ క్లయింట్ మీటింగ్కి నీతో పాటు అరుణ్ వస్తున్నాడు. బట్ అజిత్, కోడింగ్ అంతా సిద్ధునే చేశాడు, సో ఓన్లీ హీ కెన్ ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. కమాన్ బాగి, వీడి క్లయింట్ దగ్గర ఏదైనా తేడాగా బిహేవ్ చేసి మన యాప్కి ఫండింగ్ రాలేదనుకో, మనం ఆఫీస్ క్లోజ్ చేసుకుని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. లెట్స్ బీ ఆనెస్ట్ అజిత్, ఓన్లీ హీ హ్యాస్ ఆల్ ద నాలెడ్జ్ ఆన్ దిస్. సరే, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ యు బోత్ ఆర్ ఫైర్డ్. ఏష్నోతి.
వచ్చిందిరా పిల్ల హైదరాబాదు?